ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రహదారుల అధ్వాన స్థితిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకులు రహదారులపై ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా నర్సారావుపేట పట్టణంలో పట్టణ అధ్యక్షుడు రంగిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు రోడ్డుపై బయటించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు రంగిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ అడ్డు అదుపులేని రోడ్డు మాఫియా దురాగతాల పర్యవసానంగా కొత్తగా వేసిన రహదారులు 2-3 నెలలైనా గడవకుండానే గుంతలమయమే ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రహదారుల నిర్మాణంపై రోడ్డుపై గుంతలు పోడ్చడంపై నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తోందని, దీనివల్ల ఎంతో మంది అభాగ్యులు ప్రాణాలు రహదారులకు బలవుతున్నాయన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అధ్వానంగా ఉన్న రహదారులకు మరమ్మతులు చేపట్టాలని, రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చివేయాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించి కొత్త రహదారుల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కాకుమాను కోటేశ్వరరావు, నాగసరపు బాబు, అమ్మా జిలానీ, బీజేపీ భాష, తవ్వ మల్లికార్జున్, పెనుగొండ హనుమంతరావు, తాడికొండ బాబు, సంకుల చంద్రశేఖర్, వెల్లంకొండ వేణు, చల్లా కోటేశ్వరరావు, మహిళా మోర్చా అధ్యక్షురాలు కాపులపల్లి లక్ష్మీదేవి, రెడ్డి రామసుబ్బయ్య, కాకరపర్తి బ్రహ్మం, స్వస్తిక్ పూర్ణ, కొత్తమాను మల్లికార్జున, సిక్కినం అనిల్ ప్రభుదాస్ మరియు ప్రధాన కార్యదర్శి పసుపులేటి సుబ్బారావు పాల్గొన్నారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రహదారుల అధ్వాన స్థితి గురించి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా పార్లమెంటు కేంద్రమైన మన నర్సరావుపేట పట్టణంలో కల్లప్ప సెంటర్లో ప్రధాన రహదారుల్లో రోడ్లు దుర్భరంగా ఉండయి, రోడ్లన్నీ గుంతలమయంగా, రహదారులన్నీ అధ్వానంగా ఉండయి. రాజ్యాంగంలోని 21వ అధికరణ ప్రకారం గుంతలు లేని రోడ్లు పాదచారులకు పాటలు, ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు. కానీ రోడ్డు కాంట్రాక్టర్ల అవినీతి మూలంగా, అధికారుల నిర్లక్ష్యం మూలంగా ప్రతి రోడ్డు రహదారులు కూడా చేసిన 3 నెలలకే గుంతలమయం అవుతుంది. మన భారతదేశంలో సగటున రోజుకు 10 మంది గుంతలు పడ్డ రోడ్లకు బలవుతున్నారు. ఈ రోడ్ల అవసరం గమనించిన మన మాజీ ప్రధాని వాజ్పేయి గారు రహదారుల ఆవశ్యకతను, దేశ అభివృద్ధిలో రహదారుల ఆవశ్యకతను గుర్తించి దేశంలోని 4 మహానగరాలను కలుపుతూ సమ్మచ్చత పొద్దు పేరుతో మంచి విశాలమైన రోడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఆ తర్వాత వచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలు కాంట్రాక్టర్లతో కుమ్ముక్కై అవినీతిమయంగా ఉండి రహదారుల అధ్వాన స్థితికి చేరుకున్నాయి. కానీ దీనివల్ల నిరుడు గత సంవత్సరం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం రోడ్ల పరిరక్షణకు మోటార్ వాహనాల చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీని కారణంగా రోడ్డు వేసిన కాంట్రాక్టరు రోడ్డు నాణ్యత సరిగ్గా లేకపోతే పెద్ద మొత్తంలో జరిమానా విధించడం, ఈ చర్యలు చేపట్టడం జరుగుతుంది. కానీ ఈ చట్టాన్ని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకపోవడం వల్ల నేడు రాష్ట్ర ప్రభుత్వంలో ఈ దుస్థితి, రహదారులకు ఈ దుస్థితి సంభవించింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కలుదేర్చి రహదారులను శుభ్రంగా ఉంచాలని, రహదారులు నిర్మించాలని, గుంతలు పూడ్చాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.